అందరికీ నమస్కారం అండి. సార్ మీరు కూర్చోవచ్చు దయచేసి. ఈ వేదిక పెళ్లి పందిరి పేరుతో రాజు ఫస్ట్ డేస్ గుర్తుంచుకుని ఇంతమంది మంచి సూపర్ డైరెక్టర్స్తో ఆర్టిస్టులతో ఇలా అలంకరణ చాలా అందంగా ఉంది. థ్యాంక్ యూ రాజు, బికాస్ అందరూ మర్చిపోతారు పాస్ట్, మర్చిపోకుండా బ్యాక్ 20 ఇయర్స్ బ్యాక్ వెళ్ళిపోయాం. పెళ్లి పందిరి అనే సినిమా నేను మొన్న టీవీలో వచ్చినప్పుడు చూశానండి, మళ్ళీ అది చూసి 1 మంత్ అయింది. నేను అసలు మామూలుగా నా సినిమాలు నేను చూడను, ఏ సినిమా చూడను, బట్ ఆ సినిమా టీవీలో చూసి ఏడుపు వచ్చేసి రాజుకు ఫోన్ చేశా. మళ్ళీ అంటే రాజుకి నాకు ఆ సినిమాలో చాలా క్లోజ్ కనెక్షన్ ఉంది. తను నమ్మి ఆ సినిమాని విపరీతంగా నమ్మాడు. బట్ కొన్ని జరిగినాయి ఆ సిచ్యువేషన్లో, నాకు చిన్న డౌట్ వచ్చి రాజు నువ్వు చేయగలవా అనేది ఒక మాట అడిగా చాలా ఫీల్ అయ్యాడు. ఐఎమ్ సారీ రాజు. సో ఫస్ట్ మా డైరెక్టర్ గారి గురించి చెప్పాలి, కోరరామకృష్ణ గారు గొప్ప డైరెక్టర్ అండి. ఇప్పటికీ ఐఎమ్ వెయిటింగ్ అగైన్ ఆయన డైరెక్షన్లో సినిమా చేయాలని. మాయ చేసేస్తాడు ఆయన, షార్ట్ షార్ట్కి అట్లా ఎక్కడ 6 లొకేషన్లో ఒకే సీన్ తీయగలరు ఆయన, ఏదైనా చేయగలరు. అండ్ ఆయనతో ఎంజాయ్ చేసినట్టు ఎవరో ఏ డైరెక్టర్తో ఎంజాయ్ చేయలేమండి. విపరీతమైన కామెడీ, నవ్విస్తూనే ఉంటాడు, కాకపోతే రాత్రి పగల్లో ఉతికేస్తారు మనని, వన్ మోర్ అని. ఎప్పుడు రెస్పెక్ట్ చేస్తాను మా డైరెక్టర్ గారు అంటే చాలా ఇష్టం నాకు. అండ్ రాజుకి వస్తే శిరీష్, లక్ష్మణ్ ఈ 3 టీం ఎక్సలెంట్ టీం అండి. నా ఉద్దేశం ప్రకారం ఒకటి చెప్తాను నేను, ఎక్కువ మాట్లాడవసరంలా, చిన్న మొక్కలో చెప్పచ్చు. రాజు దిల్ రాజు అయింది దిల్ సినిమా గురించి కాదు, సినిమా మీద దిల్ ఉండటం వల్ల. ఆ సినిమా ఫస్ట్ నుంచి విపరీతమైన ప్యాషన్ అక్కడ వచ్చింది, తన దిల్ అంతా సినిమాల్లో ఉంది. ఏ సినిమా అయినా తీయగలిగిన దమ్ముంది, ఎవరితో అయినా తీయగలిగిన సత్తా ఉంది. నవ్వుతూ ఇన్ని ప్రొడక్షన్స్, ఇన్ని సూపర్ హిట్స్, హ్యాట్రిక్, డబుల్ హ్యాట్రిక్ చేశాడంటే హ్యాట్స్ ఆఫ్ టు యూ రాజు, కీప్ ఇట్ అప్. థ్యాంక్ యూ వెరీ మచ్. అన్న కొంచెం ఒంట్లో బాగాలేదండి, ఏమనుకోవద్దు. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.